ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే పూజ కోసం పూలు అనేది కోసుకున్నాను, శరీర స్నానం చేశాను. ముందుగా అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. ఈరోజు పెద్ద బతుకమ్మ కాబట్టి మేము చాలా పూలు తెచ్చినాం అనమాట. మా భార్య దగ్గర నుంచి టేక్ పోగు నువ్వు అన్ని మేము బతుకమ్మ అనేది ఎలా పేర్చుకుంటామో చూపిస్తాను. చూడండి, పూజ అనేది కంప్లీట్ అయిపోయింది. బయట బంతి పూలు వచ్చినాయి అన్నమాట, చూసాము బాగుంది. కేజీ 150 చెప్పింది, హాఫ్ కేజీ తీసుకున్నాము. గులాబీ పూలు పూసినాయన్నమాట, అవన్నీ తెంచుకున్నాము. తెంచుకొని బతుకమ్మ పేర్చడం స్టార్ట్ చేసినాం ఫ్రెండ్స్. మా బతుకమ్మ ఎలా ఉందో కామెంట్ చేయండి. బతుకమ్మ పేర్చడం అయిపోయింది అనమాట. తీసుకెళ్ళి ఇంట్లో దేవుడి గదిలో పెట్టాము. పెట్టేసి ప్రసాదాలు పెట్టాలి. మేము రవ్వ లడ్డూలు చేసినాము. రవ్వ లడ్డూలు, పప్పు, ముద్దపప్పు, అన్నము, ఇంకా పెరుగు, అన్నము, ఇవన్నీ నైవేద్యాలుగా పెట్టాము అనమాట. పెట్టేసి ముక్కుకొని కొబ్బరికాయ పెట్టేసాము. కొబ్బరికాయ పెట్టేసి అక్కడికి వెళ్ళడానికి రవ్వ లడ్డూలు మరియు పెసరపప్పు చక్కెర అనేది ప్రిపేర్ చేసి ఒక బాక్స్లో పెట్టుకున్నాము. అక్కడ I'm not afraid of the dark.